తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ నేషనలిస్ట్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం గత 8 వారాలుగా హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మానవ పరిణామ క్రమంలోని వివిధ దశలు, స్థాయిలు, వాళ్ళ యొక్క జీవన స్థితి ఎలా ఉండేది, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అంటే ఏంటి, ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం చాలా కూలంకుశంగా చర్చించుకున్నాం. ఇంక్లూడింగ్ మానవ నాగరికతలు, వ్యవసాయం ఏంటి, మైల్ స్టోన్స్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్స్లో ఉన్న ముఖ్యమైన పరిణామాలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. ఈరోజు ఎపిసోడ్ కంక్లూడెడ్ ఎపిసోడ్ అనమాట. అంటే వీఆర్ గివింగ్ ఏ కంక్లూజన్ on all the series that you had done so far. And second ఏం చేస్తున్నాం అంటే, ఈసారి ఎవరికైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ ఫుల్ ఎపిసోడ్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మేము ఈ సిరీస్ చేస్తున్నప్పుడు మాకు మా గ్రూప్ నుంచి, అదేవిధంగా ఈ ప్రైవేట్గా మేము చేస్తున్నప్పుడు సెషన్స్ నుంచి మాకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అన్నమాట. అవన్నీ కూడా మేము ఈ లాస్ట్ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంచి ఈ ప్రశ్నలన్నింటికి కూడా కూలంకుశంగా అంటే మనం ఒక ఎవిడెన్సెస్ని అన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ప్లాట్ఫామ్ ఒకటి బేస్ ఫామ్ అయిన తర్వాత అసలు హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఏంటి, ఆ యొక్క ఆధారాలు ఏంటి, అవన్నీ అని తర్వాత ఇప్పుడు ప్రశ్నలన్నీ తీసుకోవడం జరుగుతుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు tori.live1కి కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా అడిగి మా షోలో మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవచ్చండి. అదండి ఈ షోలో మనకి ప్రసాద్ ఇందుకూరి గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి మన ఈ 8 ఎపిసోడ్స్లో కూడా అన్ని విషయాలని బాగా రీసెర్చ్ చేసి అన్ని మనకి ప్రజెంట్ చేసిన వాళ్ళు ప్రసాద్ ఇందుకూరి గారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్ యూ. మనకి చాలా ప్రశ్నలు వచ్చినాయండి మనం ఎపిసోడ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి లైవ్లో జాయిన్ అయ్యి అడగమని చెప్తున్నాం, ఎవరైనా జాయిన్ అవుతారు. సో మీరు ఈ 8 ఎపిసోడ్లో మనం చేసిన విషయాల్ని క్లుప్తంగా అసలు కంక్లూజన్గా చెప్పాలి అంటే ఒక 2-3 మినిట్స్లో మీరు ఎలా చెప్తారు? మనం ఈ సిరీస్ అయితే అసలు యాక్చువల్గా మనం 8 ఎపిసోడ్స్ అవుతుందని అనుకోలేదండి. మనకి ఈ యుఎస్లో జరుగుతున్న ఈ రేసిజంకి సంబంధించిన ప్రొటెస్ట్లని గురించి మనం చేస్తున్నప్పుడు ఎవరో అడిగారు అనమాట వీటి గురించి. అంటే మానవులందరూ డిఫరెంట్ రేసెస్గా పరిగణింపబడుతున్న కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అసలు నిజంగా ఇన్ని రేసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని రకాలుగా మనుషులు వేరువేరుగా ఉన్నారా, వస్తే గనక చేంజెస్ ఎలాగొచ్చినాయి, అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఈ రేసెస్ అన్నది ఈ తేడాలు అన్నవి వచ్చినాయి అన్నట్టుగా ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఆరిజిన్ ఆఫ్ రేసెస్ ని, ఇంట్రడక్షన్ టు ఆరిజిన్ ఆఫ్ రేసెస్ అని ఇది సిరీస్ స్టార్ట్ చేసాము. అంటే మన ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం మోడర్న్ హ్యూమన్స్ ఒక 100,000 నుంచి 200,000 సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికా నుంచి ఇలాగ మిగతా ప్రపంచం అంతా ఎలాగ విస్తరించారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అన్ని రకాల రేస్ అని కాల్ చేస్తున్న అన్ని రకాల మనుషులకి మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నది మనం స్టడీ చేసి ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఒక ఎపిసోడ్ కింద స్టార్ట్ చేసామండి యాక్చువల్గా. కానీ మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి, ఫర్దర్ క్వశ్చన్స్ని బట్టి వీ కెప్ట్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇట్. అంటే ఓకే ఇప్పుడు చెప్పాం, సరే దానికి ఎవిడెన్స్ ఏంటి అన్నప్పుడు మళ్ళీ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ అని ఒక 2 ఎపిసోడ్స్ చేసాం. అంటే ఈ మనుషులందరూ ఒక్కటే, మానవ జాతి అంతా ఒక్క చోట నుంచే వేరు వేరు ప్రదేశాలకి వెళ్ళింది. అంతకు ముందు కూడా అసలు వానరులు అనుకుంటే మనం బైపడలిజం స్టార్ట్ అయింది. అంటే 2 కాళ్ళ మీద నడవటం మొదలుపెట్టిన మొట్టమొదటి వానర జాతి ఒక 5 నుంచి 7 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ హోమో ఎరక్టస్, హోమో హెబిలిస్ ఇవి స్టడీ చేస్తూ అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం అసలు ఈ లైఫ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ లో స్పెసిఫిక్ గా మనం ఈ బ్రాంచ్ తీసుకున్నాం అంటే ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ అన్నది హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది మన సిరీస్ కాబట్టి రెండు కాళ్ళపై నడవడానికి ప్రయత్నించడం దగ్గర నుంచి ఫ్రూట్స్ నట్స్ తినటం కాకుండా మైదాన ప్రదేశాలకు వస్తూ టూల్స్ డెవలప్ చేసుకుంటూ వేటాడుతూ అలాగే నిప్పుని కంట్రోల్ చేయటం ఉపయోగించటము అర్థం చేసుకోవటము దాన్ని మేనేజ్ చేయటము తెలిసినప్పటి నుంచి టూల్ మేకింగ్ దగ్గర నుంచి అలాగే ఇవన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రజెంట్ చేస్తూ అంటే వాళ్ళ బిహేవియర్కి కానీ అంతకుముందు మనుషులు ఎప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారు ఎలా చనిపోయి ఉంటారు అది ఆ కాలం కూడా ఎలా నిర్ధారిస్తాము మనకి ఇప్పుడు ఎన్ని రకాల డేటింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి టెస్ట్స్ ఉన్నాయి అంటే కార్బన్ టెస్ట్ డేటింగ్ కానీ ఇంకా అలాగే ఒక 10-12 డిఫరెంట్ డేటింగ్ మెథడ్స్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అంటే ఎక్కడ నుంచి మొదలుపెట్టి దాదాపు మనకి 5 to 7 అంటే 70 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా మానవ పరిణామ క్రమంలో మనకి ఆధారాలు దొరికిన ఈ శిలాజాల ఆధారంగా డేటింగ్ మెకానిజమ్స్ ని మనం ఇప్పుడు కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ అండ్ లాట్ ఆఫ్ అదర్ సైన్సెస్ ని కూడా డిస్కస్ చేసుకుంటూ అంటే ఈ పేలియంతాలజీ కానీ ఫిజికల్ ఆంథ్రపాలజీ కానీ ప్రైమటాలజీ ఆర్కియాలజీ ఎథమాలజీ ఎవల్యూషనరీ సైకాలజీ లింగ్విస్టిక్స్ గురించి ఎంబ్రియాలజీ గురించి అలాగే మాలిక్యులర్ బయాలజీ న్యూరోబయాలజీ జెనెటిక్స్ ఇవన్నీ ఇన్ని స్టడీస్ ఈ స్టడీస్ అన్ని కూడా డిపెండ్ అయ్యి ఉన్న అన్నిటిని ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉన్న మనకి ఇప్పుడున్న సైంటిఫిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ఎవిడెన్సెస్ ని దొరికిన శిలాజాలను కానీ రాతి పనిముట్లను కానీ ఆ తర్వాత మోస్ట్ రీసెంట్లీ హోమోసేఫియన్స్ యూజ్ చేసినట్టుగా తెలుస్తున్న గత 40,000 సంవత్సరాలుగా మనకి లభ్యమైన ఈ వేరియస్ కళాకృతులు కానీ ఈ పోటరీ కానీ పింగాణివి కానీ మట్టివి కానీ ఆ తర్వాత వచ్చిన రాతి పనిముట్లు కానీ అలాగే హ్యూమన్ ఫాజిల్స్ కానీ అంటే మానవ లేదంటే జంతు అవశేషాలు అంటే ఫజిలైజ్ అయినవి అవశేష వాటి దొరికిన వాటి నుంచి వాళ్ళ దవడల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి బోన్స్ దగ్గర నుంచి స్టడీ చేసిన ఎవిడెన్సెస్ తో పాటు ఆ బోన్స్ మీద ఉండే మార్క్స్ ని బట్టి లేదంటే ఆ టీత్ లో ఉన్న నైట్రోజన్ బట్టి నైట్రోజన్ డేటింగ్ నైట్రోజన్ ఐసోటోప్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఏజ్ ని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని ఎలాగ ప్రెడిక్ట్ చేస్తాము అన్న దాన్ని బట్టి లేదంటే బోన్స్ లో ఉండే కంటెంట్ ని బట్టి వాళ్ళకి ఏమైనా డిసీజెస్ వచ్చినాయా అన్న దాన్ని బట్టి అలాగే కార్బన్ డేటింగ్ ఆర్ నైట్రోజన్ డేటింగ్ ఆర్ మనం ఆక్సిజన్ ఐసోటోప్స్ ద్వారా వాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉండి ఉంటారు అన్నదాన్ని అప్పుడు ఉన్న వాతావరణంలో ఉండే ఆక్సిజన్ అండ్ వేరియస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజెస్ కానీ టెంపరేచర్స్ కానీ ఎలా స్టడీ చేసి ఎలా అర్థం చేసుకుంటారు అవి మిగతా వాటితో ఎలా సరిపోల్చుకుంటారు అని చూడటం కానీ ఇదంతా కూడా మనం చూసుకుంటూ వచ్చాము. అలాగే హౌ వి నో వాట్ వి నో అని ఒక 2 weeks చేసాము. అది ఇవన్నీ అనమాట. ఇవన్నీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత హెయిర్ ఉండేదని కానీ వాళ్ళ స్కిన్ కలర్ కానీ అలాగే బాడీ షేప్ వెయిట్ హైట్ ఎలా ఉండవచ్చు అని బ్రెయిన్ సైజ్లో వచ్చిన చేంజెస్ని కానీ అలాగే వాళ్ళు తిన్న ఆహారము అందులో మనకి డిఫరెంట్ మానవ జాతిలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఎలా మారి ఉంటాయి వాటికి తగ్గ ఆధారాలు పళ్ళలో కానీ వాటి షేప్లో కానీ జా సైజ్ అండ్ షేప్లో కానీ లేదంటే వాళ్ళ పళ్ళలో ఉండే ఈ నైట్రోజన్ ఐసోటోప్స్ యూజ్ చేసుకుని చేసిన ఈ N15 అండ్ N14 అంటారు. అంటే రేషియో బిట్వీన్ డిఫరెంట్ నైట్రోజన్ ఐసోటోప్స్ ద్వారా మనము వాళ్ళ బోన్ కొలేజన్లో ఈ ఎంత కార్నివోరస్ ఆర్ ఎన్ని నట్స్ అంటే నట్స్ వెజిటబుల్స్ ఆకులు తినే టైం నుంచి మాంసానికి అలవాటు పడటం దగ్గర నుంచి తర్వాత మనిషి ఫైర్ ని ఎలా యూజ్ చేసి ఉంటాడు ఎప్పుడు అన్నది దాదాపు ఆ టైం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ అలాగే ఇందులో ఇంకా చనిపోతే వాళ్ళు ఏ రకంగా ఎందుకు చనిపోయి ఉంటారు అని కానీ వాళ్ళకి అప్పుడు వచ్చి ఉండిన డిసీజెస్ కానీ అలాగే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ని స్టడీ చేస్తూ మెల్లగా మనము ఈ బిహేవియర్ని కూడా స్టడీ చేస్తూ అంటే ఎలా ప్రవర్తించి ఉంటారు ఎన్ని వేల సంవత్సరం అంటే దాంతో పాటుగా వాళ్ళు మాట్లాడి అంటే భాష అన్నది మాట్లాడటం కమ్యూనికేషన్ అన్నది మాట్లాడటం లేదా భాష అన్నది దాని అవసరం కానీ అది తీసుకొచ్చిన చేంజెస్ కానీ అది ఎప్పుడు వచ్చి ఉంటుంది అన్నది కానీ చెప్పటం. అది కాకుండా లాస్ట్ 2 weeks గా మనము ఈ ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటే హంటర్ గ్యాదరర్ నుంచి జంతువుల్ని వేటాడి తినటం దగ్గర నుంచి కాకుండా మొక్కలను అలాగే జంతువులను కూడా మజ్జిక చేసుకోవటం ద్వారా అతనికి సంబంధించిన ఫుడ్ సప్లైని కంట్రోల్ చేయగలిగేలాగా ఎలాగా పరిణామం చెందాడు అన్నది కానీ లేదంటే అలా దాంతో పాటుగా అది ఎన్ని రకాలుగా మానవ పరిణామం మీద మానవుల జీవన స్థితిగతుల మీద వాళ్ళ ఆచార వ్యవహారాల మీద వాళ్ళ ట్రేడ్ మీద వాళ్ళ డిఫరెంట్ సోషల్ ఇంటరాక్షన్స్ మీద అలాగే సోషల్ స్ట్రక్చర్స్ డెవలప్ అవడానికి అంటే ఒక గవర్నమెంట్స్ లాగా అంటే గుంపులు మందలు లేదా గ్రూప్స్ ఎలాగా ఫామ్ అయినాయి లేదంటే అదే ప్రాసెస్లో ఈ నదులకి దగ్గరగా విలేజెస్ అండ్ టౌన్స్ లాగా ఏర్పడటానికి ఏ రకమైన అవకాశాలు వచ్చినాయి అని కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 2 వీక్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ గురించి. అలాగే అది తీసుకొచ్చిన పాజిటివ్ ఆర్ ఛాలెంజెస్ పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ అది తీసుకొచ్చిన ఛాలెంజెస్ కానీ మళ్ళీ వాటిల్ని మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏ రకంగా కోపప్ అయింది అన్నది కానీ దానికి ఆధారాలతో పాటుగా అలాగే ఎక్కడ మొదలయ్యి ఎక్కడెక్కడి నుంచి ఎటువైపు విస్తరించింది డెవలప్ అయ్యింది అలాగే విస్తరించి ఉంటుంది అన్న దాని గురించి కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి కూడా మనము చర్చించుకోవటం జరిగింది. సో ఇది 9వ వారం అండి. పాజిబిలీ ఇంకా మరి మనకి బాగా క్వశ్చన్స్ వస్తే గానీ ఇది ఆఖరి వారం అవుతుంది ఈ సిరీస్ లో. సో ఇప్పుడు ఈ సిరీస్ లో మనం ఆల్రెడీ మనకి ఈ పద్మ గారు కానీ కొంతమంది మనకి ఆల్రెడీ క్వశ్చన్స్ పంపారు. మనం ఏంటంటే అప్రోప్రియేట్ టైంలో అది తీసుకుంటాము అన్నట్టుగా. సో సమయాభావం వల్ల అది చివరికి నెట్టుకుంటూ రావటం జరిగింది. సో ఇప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అలాగే మనకి వచ్చిన క్వశ్చన్స్ ని మనం మీరు చదివి వినిపిస్తే మనం వీ కెన్ డిస్కస్ అండ్ ఆ ప్రశ్నలకి సమాధానాలని మనం చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ముఖ్యంగా మనకి ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి పద్మ గారు మనకి కొన్ని ప్రశ్నలు పంపించారు. తర్వాత కొన్ని న్యూ ఎపిసోడ్స్ కూడా చేయమని మనకి కొన్ని లింక్స్ పంపించారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అంటే యానిమల్స్ కొన్ని సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేసిన ఒక జెల్లీ ఫిష్ కానీ తర్వాత ఏమో వాటర్ బేర్ అంటారు అనమాట. కొన్ని ఇటువంటి వాటిలో కొన్ని వీడియోస్ కూడా పంపించారన్నమాట. వాటి మీద మనం ఫ్యూచర్లో కొన్ని ఎపిసోడ్స్ మనం చేయొచ్చు. అవి కాకుండా మనకి మన ఫ్రెండ్స్ నుంచి మన గ్రూపుల్లోని మనకి చాలా ప్రశ్నలు వచ్చినాయండి. సో ఈ ప్రశ్నల్ని నేను ఒక్కొక్కటి అడుగుతాను. ఎన్ని కవర్ చేయగలము అన్ని కవర్ చేయొచ్చు మనం. మనకి మొట్టమొదటి ప్రశ్న అదేంటంటే మనం కోతుల నుంచి గనక ఆవిర్భావం చెంది ఉంటే కోతుల నుంచి గనక అంటే కోతుల నుంచి మనిషి పుట్టాడన్నా లేదా కోతుల నుంచి మానవులు ఉద్భవించారు అని చెప్పినా సరే మరి కోతులు ఎందుకు ఇంకా ఉన్నాయి? వై మంకీస్ ఆర్ దేర్ అరౌండ్? సో ఇఫ్ యూ ఎవాల్వ్డ్ ఫ్రమ్ మంకీస్ వై మంకీస్ ఆర్ స్టిల్ దేర్ అన్నది ఈ ప్రశ్న అనమాట. సో దీనికి సమాధానం ఏంటి? ఇది చాలా వేల సార్లు ఈ క్వశ్చన్ ఈ అడగటము దానికి సమాధానం చెప్పటము చెప్పుకోవటము కూడా జరిగిందండి. ఇది యాక్చువల్గా మనకి ప్రశ్న అంటే ఏమంటారంటే ఈ ఈ ఈ ప్రశ్న చాలా సార్లు సమాధానం చెప్పుకోవటం జరిగింది అనమాట. అంటే కానీ చాలా ప్రిమిటివ్ క్వశ్చన్ అనుకోవాలంటే ఏమాత్రం అంటే దెర్ ఇస్ నో అఫెన్స్ అండి, బట్ ఏమాత్రం ఎవల్యూషన్ కి సంబంధించి కానీ అంటే ఈ మ్యూటేషన్స్ అన్నవి ఎలాగొస్తాయి, మానవ పరిణామ క్రమంలో ఈ చేంజెస్ ఎలాగొస్తాయి, వాటికి తగ్గట్టుగా నిలబడగలిగిన జాతులు ఎలా ఉంటాయి, మిగతా అంతరించిపోతాయి అన్న మనకి ప్రాసెస్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నది మేబీ సరిగ్గా ఉందా లేదా, లేదంటే ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా ప్రశ్న అడగాలి కాబట్టి అన్నట్టుగా ఇక్కడ మొదలు పెడతాం. యాక్చువల్గా ఇది ద వెరీ బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ అండి. కానీ ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగా చెప్పాలంటే మానవుడు కోతి నుంచి పుట్టలేదు. మానవుడు కోతి అన్నది కూడా కాదు. ఇప్పుడు మనకి ఏప్స్ అన్నా మంకీస్ అన్నా కూడా హ్యూమన్స్ అన్నది మనకి ఇప్పుడున్న మనం మాట్లాడుతున్నట్టుగా మానవులు పరిణామ క్రమంలో ఏప్స్ అన్న ఒక ఇప్పుడున్నది కాదు, కామన్ యాన్సిస్టర్స్ అంట. అంటే ఇప్పుడున్న చింపాంజీలకి, బొనాబోస్కి, గొరిల్లాలకి, అలాగే ఒరాంగటాన్స్ అన్న వాటికి, ఇవి అన్ని జాతులకి ఉండే కామన్ యాన్సిస్టర్ ని షేర్ చేసుకోవటం జరిగింది. అంటే ఒక 7-8 మిలియన్ సంవత్సరాల క్రితం మనము డైవర్జ్ అయిన తర్వాత డెవలప్ అయిన డిఫరెంట్ జాతుల్లో ఇప్పుడు మనం ఎండ్ లో ఉన్నది, ఇప్పుడు మనం హోమో సేపియన్స్ అన్న జాతి. ఆ జాతికి సంబంధించి మొత్తం మానవ జాతి అంతా, భూమి మీద ఉన్న మానవ జాతి అంతా కూడా ఇప్పుడు హోమో సేపియన్స్ అనే మనం పిలుస్తున్నాం. సో కోతి నుంచి పుట్టటము, సడన్ గా కోతి నుంచి ఒక మనిషి పుట్టటము ఇలా లేదు. అంటే ఇది ఎలా చూడాలంటే, మనము ఇప్పుడు మీరు సడన్ గా ఇప్పుడు మా తాతగారిని చూసి సడన్ గా మా తాతగారు ఎప్పుడు ముసలోళ్ళు, ఏ రోజు ముసలోళ్ళు అయ్యారని అడగటం లాగా ఉందనమాట. అంటే ఓల్డ్ ఏజ్ అన్నది అంటే ఒక్క రోజులో ఒక సడన్ గా జరిగిన చేంజ్ కాదు, ఇది స్మాల్ అండ్ కంటిన్యూస్ చేంజెస్ ఉన్నప్పుడు ఆ చేంజెస్ కి తగ్గట్టుగా, పరిసరాలకి తగ్గట్టుగా ఆ చేంజెస్ బెనిఫిషియల్ గా ఉన్న జాతులు ఉన్నాయి, మిగతావి నశించిపోయినాయి. సో అలా ఉన్న మిగిలిన జాతుల్లో మానవ జాతి పరిణామ క్రమంలో ఈ రోజు ఉన్నది మనం. అది సో అది ఇప్పుడు ఎందుకున్నాయి అంటే అవి వేరే రకంగా వేరే బ్రాంచ్ అవుట్ అయినాయి. సో మన 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 ట్రీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే గనక అది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దాని గురించి చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి. వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ట్రీ ఆఫ్ లైఫ్ అని కానీ హ్యూమన్ ఫ్యామిలీ ట్రీ అని కానీ సెర్చ్ చేసుకుంటే దే కెన్ గెట్ ఏ బెటర్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇంకొకటి అండి, మనం చాలా సార్లు యూట్యూబ్లో అక్కడ చూసుంటాము. ఇంకో ప్రశ్న ఏంటంటే, మన జకీర్ నాయక్ అలాంటి వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ ఎవల్యూషన్ ఈజ్ జస్ట్ ఎ థియరీ అండ్ దెన్ సైంటిస్ట్ నాట్ అగ్రీయింగ్ అపాన్ అని ఆయన పెద్ద లెక్చర్ ఇస్తుంటాడు అనమాట. అంటే ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మన డార్విన్స్ ఎవల్యూషన్ అనేది జస్ట్ ఎ థియరీ అంటారు అనమాట. అసలు థియరీ అంటే ఏంటి, అసలు ఈ సెన్స్లోని థియరీ అంటే నిజం కాదా, అసలు ఏంటి అన్నది, అసలు ఈ ప్రశ్నకి ఏంటి సమాధానం? మామూలుగా ఇది థియరీ అంటుంటారు. అది ఈ ప్రశ్న రావటం కూడా చాలా ఎస్పెషల్లీ మెడిసిన్ చదివారు అన్న, ఐ థింక్ ఆయన హీ డిడ్ మెడిసిన్, బట్ ఎనీవే అతను ఒకతనే కాదు, అదే చాలా దురదృష్టకరం అన్నమాట. అంటే ఏంటంటే మనకి థియరీ అంటే సైన్స్ లో మాట్లాడితే ద వర్డ్ థియరీ అన్నది హై లెవెల్ ఆఫ్ సర్టనిటీని చెప్తుంది. అంటే సైంటిస్టులు ఎవల్యూషన్ ని ఒక థియరీ కింద ఇప్పుడు చెప్తున్నారు అంటే వాళ్ళు ఒక మాట చెప్పి ఒక ప్రపోజ్ చేసి ఒక అభిప్రాయం కాదు అది. అంటే అభిప్రాయం వేరు, లేదంటే హైపోథసిస్ వేరు. ఇప్పుడు ఇలాగని చెప్పటం వేరు, దానికి తగ్గట్టుగా కంటిన్యూస్ గా ఈ అబ్జర్వేషన్స్ కానీ, టెస్ట్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ చేసి అది కరెక్టా కాదా అన్న దానికి, అంటే అది ట్రూ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రూవ్ చేయటానికి అవసరమైన టెస్ట్స్, అబ్జర్వేషన్స్ అన్ని చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మనం థియరీ అంటాం. సో ఆ రకంగా చూస్తే ఎవల్యూషన్ ఈజ్ ఎ థియరీ. ఎస్, ఇట్ ఈజ్ ఎ థియరీ. సో అంటే మనం సైన్స్ లో మాట్లాడితే థియరీ ఈజ్ కరెక్ట్ అనమాట అక్కడ. అలాగే అంటే ఇప్పుడు ఐన్స్టీన్ గ్రావిటీ గురించి ఎలా థియరైజ్ చేశాడు. ఇప్పుడు గ్రావిటీ ఉందా లేదా అన్నది డిబేట్ చేసిన అవసరం లేదు. అంటే భూమి ఆకర్షణ శక్తి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద కొన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది అన్నది ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎలాంటి బిల్డింగ్ లో ఉన్నా, ఎలాంటి చోట ఉన్నా గ్రావిటీ అన్నది, భూమి ఆకర్షణ శక్తి అన్నది ఎంత సర్టెనో, ఎంత ట్రూతో అంత ట్రూత్ ఇది. కాబట్టి ఒక వ్యక్తి నమ్మాడు, లేదు నమ్మలేదు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవ్వకుండా గ్రావిటీ ఎలా ఉంటుందో, పైకి వేసిన బంతి కానీ ఏదైనా వస్తువు మీ నమ్మకాలకి ఏమాత్రము సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా ఖచ్చితంగా కింద పడుతుందన్నది ఎంత నిజమో, అది ఎంత థియరీ అంటే దాన్ని గ్రావిటీ, థియరీ ఆఫ్ గ్రావిటీ అని ఎలాగ అనగలమో అలాగే అంతే సర్టెనిటీ తోటి ఎవల్యూషన్ అన్నది కూడా ఒక థియరీయే. అండ్ ఇట్ డజంట్ మీన్ థియరీ అంటే హైపోథసిస్, జస్ట్ హైపోథసిస్ కాదు. అది చాలా అబ్జర్వేషన్స్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి, చాలా స్టడీస్ అన్ని, మళ్ళీ ఒక సింగిల్ సెపరేట్ స్టడీ కాదు. ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆల్ మోడర్న్ సైన్సెస్ అన్ని కూడా బలంగా డిపెండ్ అయి ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న పాండమిక్ మీరు తీసుకుంటే ఈ మ్యూటేషన్స్ గురించి కానీ, ఈ మైక్రోబియల్స్ ఎలాగా మ్యూటేట్ అవుతాయి, ఎవాల్వ్ అవుతాయి అన్నది కూడా దాని మీద డిపెండ్ అయింది. అందుకే దట్ ఈస్ ద రీజన్ why vaccination is taking more time and okavela konni ippudu resistance diseases kuda untayi. So manaki literally ga you can see the ee process annadi manaki observe cheyagaliginade man. So adi theory ante just a theory ante it doesn't mean it's not proven. Okay. It is proven. మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారండి, మనకి కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి, చెప్పి నమస్తే అండి, నేను డాక్టర్ రాయప్ప ఫ్రమ్ డాలర్స్. నమస్తే అండి రాయప్ప గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్ అండి. మీరు నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే రాయప్ప గారు, థాంక్యూ అండి. మనకి మీరు ఏమన్నా ప్రశ్న ఉందని షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా కోతి నుంచి వచ్చింది, కోతి ఎందుకు ఉంది అంటే ఎవల్యూషన్ అయినా కూడా కోతి ఎందుకు ఉంది అని కదా క్వశ్చన్ ఇంతకు ముందు. దాన్ని ఇంకొక రకంగా చెప్పవచ్చు అండి. ఇప్పుడు మనకి ప్రిమిటివ్ ఎవల్యూషన్ సింగిల్ సెల్ నుంచి మొదలైంది జీవం. అవునండి. అలాంటప్పుడు సింగిల్ సెల్ కూడా ఇప్పుడు సపోజ్ అమీబా ఉంది అనుకోండి, అమీబాతో మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు వరకు మనిషి వరకు ఎండింగ్ అయినా కూడా అమీబా ఉంది కదా. అవును ఉంది. బట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, అదే విధంగా డిఫరెంట్ యానిమల్స్ తో పాటు కోతి ఉన్నట్టు అంతే కదా. అలాంటప్పుడు ఇంకా క్వశ్చనే రాదు, ఏ కోతి ఎందుకు ఉంది అనే క్వశ్చనే రాదు. అంటే ఇక్కడ ఒక విషయం యాడ్ చేస్తానండి నేను. యాక్చువల్లీ అడిగే వాళ్ళు ఎలా అడుగుతారంటే ప్రశ్న, ఇప్పుడు గొంగళ పురుగు ఉందండి, గొంగళ పురుగు నుంచి సీతాకోచులకు వచ్చింది, ఆ గొంగళ పురుగు చనిపోయి దాంట్లో నుంచి సీతాకోచులకు వస్తుంది కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఎవల్యూషన్ అనే దాంట్లోని కోతులు అనేవి కనుక జన్మనిచ్చినట్లయితే అవి అంతరించిపోయి ఇవ్వాలి కదా అన్నట్టు. ఎందుకంటే సైన్స్ అంటే తెలియని వాళ్ళు, సైంటిఫిక్ అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి, ఈ మెడికల్లోని అనాటమీ అంటే తెలియని వాళ్ళు, మనలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఎలా ఎలా పనిచేస్తుంటాయి అన్న విషయాలు తెలియని వాళ్ళు, మనిషి యాజ్ ఇట్ ఈస్గా దేవుడు డిజైన్ చేసి ఒక బొమ్మను తీసుకొచ్చి ఒక స్టేడియంలో పెట్టి ప్రాణం నోట్లోంచి గాలి ఊదితే మనిషి ఎలాగైతే వెంటనే ప్రాణం అంటే ఒక కోమాలోంచి లేచిన మనిషి ఎలా లెగిస్తాడో అలా ఉద్భవించాడు అని నమ్మిన వాళ్ళు అడిగే ప్రశ్నలు అనమాట ఇవి. అందుకని కామన్ మ్యాన్ టర్మ్స్, కామన్ మ్యాన్ వే ఆఫ్ థింకింగ్ అట్లే ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ప్రవచనకర్తలు చెప్పేదంతా ఇంతే కదా. అవును, ఇవే 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 చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పేది. దే బికమ్ డాక్టర్స్ అండ్ దే బికమ్ సైంటిస్ట్, దే టెల్ ఎవ్రీథింగ్. పాదాల నుంచి పుట్టారు కొంతమంది, తల నుంచి పుట్టారు అని చెప్తాము. ముందు మట్టికి మీరు ప్రశ్నించకపోతే పాదాల నుంచి పుడతాడు, భుజాల నుంచి పుడతాడు, ముఖం నుంచి పుడతాడు, తొడల నుంచి పుడతాడు. కానీ మీరు ప్రశ్నించారనుకోండి వెంటనే అది సింబాలిక్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ప్రశ్నించారో అప్పుడు వెంటనే ఇదంతా సింబాలిక్ అండి, మీరు అలా అర్థం చేసుకోకూడదండి. ముఖం అంటే ముఖం నుంచి పుట్టరండి, ముఖం అంటే తెలివితేటలు కదా, తెలివితేటలకు సింబాలిజం అనమాట. భుజాల నుంచి అంటే బాహువులు శక్తికి సంబంధించినవి కదా, పరాక్రమానికి సంబంధించినవి కదా, అందుకని వాళ్ళ క్షత్రియులు అనమాట. తొడల నుంచి అంటే మన కాళ్లే కదండి ఆధారం, నడుస్తుంటాం కదా, నడవడం అంటే ఏంటంటే వ్యాపారం చేయడం అనమాట. అందుకని వాళ్ళందరూ కూడా ఈ శూద్రులు అనమాట, మన ఎవరో వయసులు అనమాట. పాదాలంటే ఏంటండి, మనం అన్ని పాదాలనేవి పూజించేవండి, అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ అన్ని కూడా సేవలు చేసే వాళ్ళందరూ పూజనీయులు అనమాట అని భాషను చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడు వాళ్ళ నిర్వచనాలు మారిపోతాయి. పూజనీయులు అంటే పూజ చేయాలని పర్లేదు అనమాట, గుడికి రావాలని పర్లేదు, గుడిలో నిషేధం అనమాట వాళ్ళకి. కరెక్ట్. ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో వాళ్ళని బుజ్జగించే కార్యక్రమం ప్రారంభం అవుతుంది కనుక అప్పుడు పాదాల యొక్క గొప్పతనం వస్తుంది. లేదంటే ఆ పాదాలు తీసుకెళ్ళి నెత్తి మీద పెడతాడు. ఇప్పటికీ పెడుతున్నారు, నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తా ఉంటారు ఇప్పటికి కూడా. అవును కరెక్ట్. యా అది దానికి క్విక్ గా అంటే మీరు అడిగిన దాంట్లో రెండు పాయింట్స్ కి నేను క్విక్ గా యాడ్ చేస్తానండి. ఒకటి, ఒక జీవి నుంచి ఇంకొక జీవి పరిణామం చెందింది అంటే ముందు జీవులు అంతరించిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న కుక్కల్లో 90% లేవండి, 95% పైగా కుక్కలు ఏమీ లేవు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ డాల్మేషన్స్ ఇలాంటి అన్ని మోడర్న్ జాతి శునకాలన్నీ కూడా మరి మనము ఇదే ప్రాసెస్ ని స్పీడప్ చేస్తూ న్యాచురల్ సెలక్షన్ కాకుండా ఆర్టిఫిషియల్ సెలక్షన్ లో మనకి కావలసిన డిఫరెంట్ అందులోనే ఉన్న డిఫరెంట్ జాతులని బ్రీడింగ్ చేస్తూ మనకి కావలసినవి, మనకి నచ్చినవి, మనకి ఉపయోగం అనుకున్న జాతులకి మాత్రమే అవకాశం వచ్చేలా చేసి వాటి నుంచి పిల్లల్ని మనం పొందడం ద్వారా చేసింది. సో ఇది స్పీడప్ చేసినప్పుడు. సో ఇప్పుడు మరి తోడేళ్ళు ఇప్పుడు ఇప్పుడు మరి తోడే ఇంతకు ముందు ఫస్ట్ వెర్షన్స్ ఉన్నాయా లేవంటే కొన్ని ఉంటాయి కొన్ని లేవు. సో తర్వాత వచ్చినవి ముందు ఉన్న వాటికి సంబంధం లేదు, అవి అవి ఎక్స్టింక్ట్ అయిపోవాల్సిన అవసరము లేదు, అలాగే అవి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా. అవును, చాలా యాక్చువల్ గా ఇప్పుడున్న లైఫ్ ఫార్మ్స్ కన్నా కొన్ని థౌజండ్స్ ఆఫ్ అంటే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ స్పీషీస్ అంటే స్పీషీస్ గా పరిణామం చెందేంత అవకాశము సమయము పరిస్థితులు వాటికి ఉన్నా లేకపోయినా లేనివన్నీ చనిపోతూ వచ్చినాయి, మనకు ఉన్నవి మాత్రం చాలా తక్కువ అనమాట. కానీ ఇప్పటి వరకు ఉన్న జీవులు మొత్తం అన్నింటిలోని 98.8% 99.8% మొత్తం జీవులన్నీ చనిపోయినాయి అన్నమాట ఇప్పటి వరకు పుట్టిన జీవులు. ఒకవేళ డిజైనింగ్ అనేది మా దేవుడు సృష్టించిన సృష్టి కనుక అద్భుతమైన సృష్టి అయితే ఒకసారి సృష్టించిన తర్వాత ఏ జీవి చనిపోవడానికి వీల్లేదు. డైనోసార్ చనిపోయినాయి అన్ని చనిపోయినాయి కదా, అంటే ఏదైనా ఒక జీవిని సృష్టించేసి మన భూమి మీదకి వదిలినప్పుడు ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్ అంతే కదా. అప్పుడు మీరు డిజైన్ ఒక ఆర్ట్ వేసారంటే ఒక ఆర్టిస్ట్ ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్, లైక్ మైకలాంజెలో ఒక ఆర్టిస్ట్ వేసిన లేకపోతే డావించి ఒక ఒక పెయింటింగ్. ఎందువల్ల మనకి గొప్పగా కనిపిస్తాయి మనకి అంటే దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దేర్ ఆర్ట్. అలాగే నువ్వు ఒక డిజైన్ చేసావంటే ఇట్ మస్ట్ బి గుడ్, it should not die. 99 species చనిపోయినాయి అంటే see that someone is not designing it, actually it is natural process అని అర్థం చేసుకోవాలి. దేవుడి సృష్టి కాదు అని అర్థం అయిపోయింది. కరెక్ట్, దేవుడి సృష్టి అయితే మరి ఉండాలి, అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉండాలి. కరెక్ట్, అదండి. రాయప్ గారు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? ఇంకొకటి, ఇప్పుడు మనకి హోమో సాపియన్స్ ఐ మీన్ ఆఫ్రికాలో ఆరిజిన్ కదా. అవునండి, అలా స్ప్రెడ్ అయ్యారు అంటున్నారు అనుకుంటున్నాము. మరి అంటే ఒక హోమో సేపియన్స్ కాదండి, ముందు మనం హోమో హబిలస్, హోమో ఎరెక్టస్, మనం అందరూ ఆస్ట్రలోపిథెకస్ అన్ని చెప్పుకున్నాం కదా. ఇవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న జాతి పేరు మన సైంటిఫిక్ నామన్క్లేచర్ లోని ఆ సిరీస్ లోని అంటే మన జాతులని మన వర్గీకరణ చేసినప్పుడు మనం ఇచ్చిన పేరు హోమో సేపియన్స్ అన్నమాట. ఈ స్ప్రెడ్ ఏ టైంలో జరిగింది అంటే ఎన్ని సంవత్సరాల ముందు, తర్వాత హోమో సాపియన్స్ అయినాకనే జరిగిందా లేకపోతే ముందే జరిగిందా ఈ మైగ్రేషన్ అనేది ఫ్రమ్ ఆఫ్రికా? అంటే మైగ్రేషన్ సుమారు అంటే మీరు చెప్పండి ప్రసాద్ గారు. యా, అంటే మీరు మొట్టమొదటి మానవులు మనం చెప్పుకున్నట్టుగా ఎన్ని రకాల అంటే ఇప్పుడున్న మానవులు అన్నదే కాదు కదా, అంటే మనము ఏప్స్ నుంచి కామన్ యాన్సిస్టర్ నుంచి డైవర్జ్ అయిన తర్వాత ఈ మైగ్రేషన్ అన్నది ఎప్పుడు అంటే మనకి మల్టిపుల్ వేవ్స్ కింద జరిగినట్టుగా మనకి తెలుస్తుంది మనం స్టడీ చేస్తే. అంటే మనకి ఈ హోమో హెబిలిస్ అన్నది అంటే 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం వాళ్ళు ఉన్నట్టుగా, అలాగే హోమో ఎరెక్టస్ అన్న వాళ్ళు ముందు అంతకు ముందు ఈ ఫస్ట్ ఈ హోమో అన్న జీనస్ లో మొట్టమొదటిగా రికగ్నైజ్ చేయగలిగే మెంబర్స్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళింది అన్నది హోమో ఎరెక్టస్ అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనకి మోడర్న్ హ్యూమన్స్ ఈ ఆఫ్రికా నుంచి మళ్ళీ వెళ్ళింది గత 2 లక్షల నుంచి 1 లక్ష సంవత్సరం క్రితం మధ్యలో జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. సో హోమో సేపియన్స్ కంటే ముందే హోమో ఎరెక్టస్ వెళ్ళినట్టు, అంతకంటే ముందే ఈ ఫస్ట్ హ్యూమన్ యాన్సిస్టర్స్ అన్నది దాదాపుగా మనకి 5 నుంచి 7 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ఈ బైపెడలిజం కి అంటే 2 కాళ్ళ మీద నడవటానికి 4 లింబ్స్ యూజ్ చేయకుండా 2 కాళ్ళ మీదకి వచ్చి ముందుకు వెళ్ళటానికి మనకి జరిగింది. సో మనము డిఫరెంట్ టైమ్స్ తీసుకుంటేనండి మనం చూస్తే ఇది ఒక టైము ఒక పర్టికులర్ ఒక టైమే అన్నట్టుగా మనకి చెప్పడానికి లేదు. మనకి దొరికిన శిలాజాలని వాటిని డేటింగ్ పద్ధతుల్ని టూల్స్ ని కూడా స్టడీ చేసిన తర్వాత ఈ మూమెంట్ అన్నది బోత్ టూల్స్ ని యూజ్ చేసి అలాగే దొరికిన అవశేషాల యొక్క జెనెటిక్స్ ని స్టడీ చేసినప్పుడు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసేది ఈ మైగ్రేషన్ అన్నది. సో ఇది మోడర్న్ హ్యూమన్స్ అయితే 1 లక్ష సంవత్సరాల క్రితం యావరేజ్ గా 1 లక్ష సంవత్సరాల క్రితం, అంటే మనకి హోమో సేపియన్స్ అన్నది 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరాల ముందు వరకు మాత్రమే ఇప్పుడున్న 200,000 years. అంటే రాయపు గారు మీరు అడిగిన దాని ప్రకారంగా మనం హోమో సేపియన్స్ అని ఫుల్లీ డెవలప్ అయిపోయిన హ్యూమన్ బీయింగ్ ఆఫ్రికా నుంచి అడుగు బయటికి పెట్టాడా, లేకపోతే ఇంకా మనం హోమో సేపియన్స్ అని మారక ముందుగానే అంటే ఈ గ్రేట్ మైగ్రేషన్ అనేది మనం బైపెడలిజం దగ్గర నుంచి అప్పుడు మనకి ఈ మొత్తం ఐస్ తోని మనకి కప్పబడి ఉన్నప్పుడు అప్పట్లోని దారులు ఉండేవి అనమాట. ఎందుకంటే మనం సంచార జీవులుగా, తర్వాత ఏమో ఆహారాన్ని ఏరుకొని వేటాడే జీవులుగా ఉండేవాళ్ళు అనమాట హ్యూమన్స్. అంటే హ్యూమన్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా జీవులు ఈ ప్రైమేట్స్ దగ్గర నుంచి ఈ మన హోమో ఎరెక్టస్, ఆస్ట్రలోపిథెకస్ ఈ మధ్య రేంజ్లోని. అప్పుడేంటంటే మనం బయలుదేరడము, రకరకాల వాతావరణం, ఒక చోట సెగ్రిగేషన్ అవ్వడము, ఒక చోట ఇరుక్కుపోవడము, అందువల్లనే మనకి ఈ హోమో సేపియన్స్ కాకుండా మిగతా జాతుల మానవులు కూడా మనకి ఆస్ట్రేలియాలోని మిగతా అన్ని చోట్ల అన్నమాట, యూరోప్లోని ప్రతి చోట దొరుకుతూ ఉంటాయి అనమాట మనకి. దాన్ని బట్టి ఏంటంటే హోమో సేపియన్స్ కంటే ముందుగానే మైగ్రేషన్ స్టార్ట్ అయింది అనుకోవాలి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. ఆ టైంలో మరి ఈ ఆఫ్రికా నుంచి బయలుదేరింది అమెరికాకి ఎలా చేరగలిగారు? అప్పుడు ఆ మంచు యుగం ఉండి అంతా కలిసే ఉండేదా ఖండాలన్నీ? ఎట్లా? అది ఆల్రెడీ మనము ఒక ఎపిసోడ్ లో డిస్కస్ చేసామండి. ఇది ఏంటంటే మనకి సైబీరియా దగ్గర ఉంటుంది కదా ల్యాండ్ బ్రిడ్జ్, పేరు గుర్తులేదు, అది అవును ఐసేజ్ టైంలో, లాస్ట్ ఐసేజ్ టైంలో అది ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏమి లేదు, అది నీళ్ళు అన్నది ఎక్కువగా గడ్డకట్టడం వల్ల, సముద్ర మట్టాలు తగ్గటం వల్ల న్యాచురల్ గా మనం ఇప్పుడు మ్యాప్ లో చూస్తే, మన ఓల్డ్ మ్యాప్ లో టువర్డ్స్ ఫార్ ఈస్ట్ తూర్పు వైపుకి చూస్తే జపాన్ కన్నా పైన రష్యా, తాటి సైబీరియా ఎండ్ అన్నది అటువైపు, మళ్ళీ అలాస్కాకి దగ్గరగా ఉంటుంది మనం గమనించవచ్చు. సో అక్కడ వచ్చిన ల్యాండ్ బ్రిడ్జ్ని బట్టి మనము ఒక సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నామండి. అది ఇవన్నీ కూడా ఎలా తెలిసినాయి అంటే మనకి అలాస్కాకి సంబంధించి నార్త్ అమెరికాలో కూడా కొన్ని బరియల్ సైట్స్ అన్నవి కూడా దొరకటం జరిగింది. సో వాటిలో చిన్న పిల్లల అవశేషాలు అవి దొరకటము అంటే డెలిబరేట్ బరియింగ్ అంటే బరియల్, ఒక సైట్ దగ్గర కొన్ని పద్ధతులు ఉపయోగించి ఈ ఖననం చేయటం అన్నది ఎవిడెన్సెస్ వాటిలో ఉన్న ఈ స్టడీస్ చేసిన తర్వాత, అలాగే తర్వాత ఉన్న ఈ రెడెండెన్స్ కి సంబంధించిన ఈ వేరియస్ స్పీషీస్ అన్ని స్టడీ చేసిన తర్వాత మనకి ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఆఖరి మంచు యుగం సమయంలో ఈ సైబీరియా దగ్గర నుంచి ఈ బేరింగ్ స్ట్రైట్ అంటారు, ఆ పేరు గుర్తొచ్చింది, అది బేరింగ్ స్ట్రైట్ అంటారు ఇప్పుడు అది ఆ ప్రదేశాన్ని, అక్కడ నుంచి ఈ నార్త్ అమెరికాకి త్రూ అలాస్కా స్ప్రెడ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, థాంక్యూ అండి రాయప్ప గారు. మనం ప్రసాద్ గారు మనకు థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్ అండి రాయప్ప గారు. బాయ్ అండి. ఓకే బాయ్. ఓకే అండి, మనకి ప్రసాద్ గారు మనకి నెక్స్ట్ ప్రశ్నలకి వెళ్దామండి. మనకి ప్రశ్న ఏంటంటే మనకి ఇప్పుడు హ్యూమన్స్ కిను మన మిగతా జంతువులకి అసలు ఎంత డిఎన్ఏ ఎంత దగ్గరగా మ్యాచ్ అవుతుంది అంటే? బాగా దగ్గరగా మ్యాచ్ అయింది అంటే మీరు క్వశ్చన్ క్లోజెస్ట్ రిలేటివ్ టు హ్యూమన్స్ అంటే ఇప్పుడున్న వేరే జాతుల్లో చూసుకుంటే గనక ఈ చింపాంజీస్ అన్నది మనకి 2005లో ఈ జీనోమ్, చింప్ జీనోమ్ సీక్వెన్స్ చేసినారు అంటే రీసెర్చెస్ చేసినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే మోర్ దెన్ 99% ఆఫ్ డిఎన్ఏ, చింపాంజీస్ డిఎన్ఏ అన్నది మన మోడర్న్ హ్యూమన్స్ కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా, సిమిలర్ గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వేరు వేరు అంటే ఈ ఫ్యామిలీ ట్రీలో గనక మిగతా మానవులతో మనం ఎంత దగ్గరగా ఉన్నామో అనుకుంటే గనక దాదాపుగా మనం ఈ కొన్ని కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అండ్ అంటే ఈ మానవ జీవితం ఎంత ఉంటుంది అన్న దగ్గర నుంచి మైగ్రేషన్స్, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు అది, అలాగే ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత డిటర్మైన్ చేసింది ఏంటి అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం అంటే కనీసం ఒక 100 జనరేషన్స్ కన్నా పైన ఈ మానవుల యొక్క ఫ్యామిలీ యాన్సిస్ట్రల్ ట్రీ అంటే ఈ మనం వంశవృక్షం అనుకుంటాం, అలాగా గనక ఒక అన్ని తరాలకి పైకి వెళ్తే గనక చూసుకుంటే 3000 నుంచి 3500 సంవత్సరాల క్రితము యూరోప్కి ఈ యూరోపియన్ అంటే ఈ వీళ్ళందరికీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ ఉండాలి అన్నట్టుగా మనకు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న జనాభాకి దాదాపుగా 3000 నుంచి 3500 సంవత్సరాల క్రితము ఒక కామన్ యాన్సిస్టర్ ఉండొచ్చు అన్నట్టుగా. అవునండి, మనకి ఇప్పుడు యాక్చువల్ గా అసలు మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు కదా మనకి, అంటే తల్లి నుంచి సంక్రమించి అవును ఇద్దరికి వెళ్తుంది. వీటిని స్టడీ చేసిన తర్వాత తెలిసిందనమాట. అంటే 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరాల క్రితం సదరన్ ఆఫ్రికాలో మొదలైంది అనుకున్న ఈ మనకి లూసీ అని ఒక అవశేషానికి పేరు పెట్టారు. ఇప్పుడు మోస్ట్ రీసెంట్ గా ఈ హోమోసేపియన్స్ అనుకుంటే గనక 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరాలు క్రితం వచ్చిన ఈ మోడర్న్ హ్యూమన్స్ అది వీళ్ళందరికీ కూడా కామన్, అంటే చాలా దగ్గర కనెక్షన్ ఉండటానికి అవకాశం ఏంటంటే జస్ట్ 3000 సంవత్సరాలు సరిపోతుంది అన్నట్టుగా మనకి స్టడీస్ బట్టి తెలుస్తుంది. ఓకే, అలాగే అసలు మొట్టమొదటి మనుషులు అంటే మానవులు అంటే ఎవరు, అసలు మొట్టమొదటిసారిగా ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? అదే ఇది ఇప్పుడు రాయప్ గారు అడిగిన క్వశ్చన్ చాలా సిమిలర్ అండి. ఇది కూడా యాక్చువల్ గా మనము మొట్టమొదటి అనుకోవటానికి ఏంటంటే 1 పెయిర్ ఉన్నారు, 1 పెయిర్ ని క్రియేట్ చేసేవారు ఎవరు అనుకోవటానికి లేదు. అలాగే మనం తీసుకోవటం కూడా ఎప్పుడు ఈ ట్రాన్సిషన్ లో వానరుల నుంచి నరులుగా వచ్చిన ఈ ట్రాన్సిషన్ లో ఎప్పుడు మనం మానవులను పిలుచుకుంటాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇందాక చెప్పిన వేరే ఎగ్జాంపుల్ ప్రకారం కూడా మనకి వయసు ఇప్పుడు నడి వయసు లేదంటే వృద్ధాప్యం వచ్చిందంటే ఎప్పుడు కరెక్ట్ గా వృద్ధాప్యం వచ్చిందంటే మనం తీసుకోవటాన్ని బట్టి మనకి పళ్ళు ఊడిపోవాలా, జుట్టు రాలిపోవాలా, నెరిసిపోవాలా, లేదంటే శరీరం ముడతలు పడాలా, సో మనం తీసుకున్న డెఫినేషన్ బట్టి. కాకపోతే మనం ఆ ఫేజెస్ కానీ ఫేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటే కనుక అంటే మీరు ఒక మనిషిని ఇప్పుడు చూసి మరలా 50 సంవత్సరాల తర్వాత చూసారనుకోండి, అప్పుడు ముసలాడు అయిపోయి ఉంటాడు అనమాట. ఒక మనిషిని ఇప్పుడు చూసి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు చేంజెస్ వస్తుంది. ఎవ్రీడే ఉన్నప్పుడు గ్రాడ్యువల్లీ ఎవ్రీ సెకండ్ అవర్ సెల్స్ డివిజన్ అవుతూ చేంజెస్ వస్తున్నాయి కనుక పలానా టైంలో చేంజ్ అయింది అని చెప్పలేము అనమాట. ఈ ఎవల్యూషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ అండ్ వెరీ స్లో ప్రాసెస్. సో దాన్ని బట్టి మనం ఒక ఫేజ్లో అయ్యింది అని బట్టి మనకి చెప్పలేము. మనం కానీ ఆ ఫేజెస్ గురించి చెప్పాలనుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకండి, మనకి 5 నుంచి 7 మిలియన్ల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే చెట్ల మీద మా వానరులుగా ఉన్న తర్వాత మెల్లగా మైదానాలకి అలవాటు ఎండకాలం మీద నడవటానికి ప్రయత్నించడం మొదటి మానవులు అనుకోవాలనుకుంటే 5 మిలియన్లు అంటే 50 సంవత్సరాలు అనుకుంటే దగ్గర దగ్గర. అది కాకుండా మనము 2.5 మిలియన్ 2.5 మిలియన్ అంటే 25 లక్షల సంవత్సరాల క్రితము హోమో హిబిలిస్ అన్న వాళ్ళని మనము అంటే స్టోన్ టూల్స్ యూజ్ చేయటం కానీ ఇదంతా మోడర్న్ అంటే హ్యూమన్స్ అనుకుంటే. అలా కాకుండా ఖచ్చితంగా అప్రైట్ మ్యాన్ అంటే హోమో ఎరెక్టస్ అన్నది అంటే ఫస్ట్ రికగ్నైజబుల్ మెంబర్స్ అంటారు ఈ హోమో అన్న జీనస్ లో. సో వాళ్ళని అంటే మొత్తానికి ప్రపంచానికి స్ప్రెడ్ అయిన మొట్టమొదటి హోమో ఎరెక్టస్ అనుకుంటే వాళ్ళది ఒక టైం ఉంది. అలాగే మోడర్న్ హ్యూమన్స్ కి వచ్చేటప్పటికి మనకి 2 లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ నుంచి హోమో సేపియన్స్ గా పరిణామం చెందినట్టుగా ఉంది. అలాగే సో ఇవన్నది మనం ఎప్పుడు అనుకున్నది దేనిని మనం మానవులు అనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్. అంటే మరి దీని ఆన్సర్ సింపుల్ గా యాడమ్ అండ్ ఈవ్ అండ్ స్టార్టెడ్ అట్ గార్డెన్ ఆఫ్ ఈడెన్స్ అక్కడ కాదు, అది అంత సింపుల్ ఆన్సర్ కాదు. ఇది మానవులు ప్రారంభం అయ్యారు అంటే యాడమ్ అండ్ ఈవ్ అని ఆ గార్డెన్ లో ప్రారంభం అయినట్టుంది కదా, మరి మీరేంటి అసలు సంబంధం లేని ఆన్సర్ చెప్పారు? అదేనండి, మనము ఒకటి చెప్పి వదిలేస్తే సరిపోదు కదా, మనకి చెప్పుకోవడానికి ఏమంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. అదేదో ఒక తెగలో అయితే ఆఫ్రికాలో ఒక బాలుడికి అజీర్తి చేసి వాంతి చేసుకుంటే, సో అలాగా దానికి ఎంత ఆధారం ఉందో ఇప్పుడు మీరు చెప్పేదానికి కూడా అంత 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 ఆధారం ఉన్నట్టు, అంటే ఏమీ లేనట్టు. అంటే మనకి 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఉన్న 1 పేజీ అండి, దాన్ని మనం అలాగే చూసి వదిలేయటం బెటర్. దాని గురించి డిస్కస్ చేయటం కూడా యాక్చువల్గాను అంటే ఆడమ్ అండ్ ఈవ్ అంటే ఒక మనిషిని క్రియేట్ చేసి ఒకటెముక నుంచి అతనికి కావలసిన స్త్రీని క్రియేట్ చేసి వాళ్ళని వదలటము, ఒక పాము, ఇవన్నీ కథ కింద మనం తీసుకుని వదిలేయటం మంచిది. ఓకేనండి, సరే. అయితే మరి దీనికి రిలేటెడ్ గా ఇంకో ప్రశ్న ఉందండి, అదేంటంటే మనకి అసలు హ్యూమన్ ఎవల్యూషన్ లోని అసలు మేజర్ మైల్ స్టోన్స్ ఏంటి? మేజర్ మైల్ స్టోన్స్ అంటే మనము 7-8 మైల్ స్టోన్స్ గురించి చెప్పుకోవచ్చండి. అంటే ఫస్ట్ మొట్టమొదటిది ఇప్పుడు మనం అనుకున్నట్టు బైపెడలిజం అంటారు. అంటే 5 నుంచి 7 మిలియన్ సంవత్సరాల క్రితము ఈ ఆస్ట్రలోపిథెకస్ ఫాజిల్స్ మనకి దొరికిన వాటిని అంటే 4.2 నుంచి 3.9 అంటే దాదాపు 40 లక్షల సంవత్సరాల క్రితం విధిగా టెస్ట్ చేయబడిన ఫజిల్స్ ని స్టడీ చేసినప్పుడు మనకి బైపెడలిజం అనేది మొట్టమొదటిగా అప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 5 నుంచి 7 మిలియన్ల సంవత్సరాల క్రితం వచ్చిన బైపెడలిజం అంటే చెట్ల నుంచి మనము మైదానాల్లోకి వచ్చి 4 కాళ్ళు అంటే చేతులు కాళ్ళు కూడా లోకోమోషన్ కి మూవ్మెంట్ కి ఉపయోగించక్కర్లేకుండా 2 ఉపయోగించటం అన్నది ఒక మేజర్ అండ్ ఫస్ట్ మైల్ స్టోన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనకి పరిణామ క్రమంలో వచ్చింది టూల్ మేకింగ్ అండి. అంటే మనకి చేతికి ఉన్న తంబుని కానీ దాని పొజిషన్ బట్టి కానీ మనకి వేరే చిన్న చిన్న పనిముట్లు ఉన్న వాటిని వాడుకోవటమో లేదంటే కొత్తగా తయారు చేసుకోవటమో అన్నది ఒక 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ టూల్ మేకింగ్ అనేది సెకండ్ అనుకుంటే. అలాగే మీట్ కన్జంప్షన్ అంటే ఈ చెట్లు ఆకులు నట్స్ లేదంటే వీటినే తినటం ఫ్రూట్స్ లాంటివే కాకుండా ఈ వేటాడి చంపటం బయటకు వచ్చిన తర్వాత మైదానాల్లోకి వచ్చిన తర్వాత వేరే జంతువుల్ని ఈ టూల్స్ తోటో లేదంటే వేరేగానో వేటాడి వాటి మాంసాన్ని తీసుకోవటం ద్వారా ఆ తర్వాత అది ఈ బ్రెయిన్ సైజ్ ఎలా ఇంప్రూవ్ అయింది, జా సైజ్ ఎలాగ డిక్రీజ్ అయింది, ఈ వేరే వేరే ఈ పళ్ళలో తేడాలు అలాగ వచ్చినాయి ఇదంతా మనకు తెలుస్తుంది. సో మీట్ కన్జంప్షన్ కూడా మనం థర్డ్ అని చెప్పుకోవచ్చండి. అలాగే తర్వాత ఫైర్ అంటే దాదాపు 1.5 మిలియన్ ఇయర్స్ నుంచి 800K వరకు అంటే 8 లక్షల నుంచి మనం ఇటు నుంచి చెప్పుకోవాలనుకుంటే 8 లక్షల నుంచి ఆ పైన 1.5, 1.8 మిలియన్ ఇయర్స్ మధ్యలో మనకి మనిషి అన్నవాడు నిప్పుని ఉపయోగించినట్టుగా మనకి ఈ రాక్ అవశేషాలు స్టడీ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే మాంసాన్ని పచ్చిగా కాకుండా దానిని కాల్చుకుని తినటం అన్నది అతని డైజెషన్కి ఇంప్రూవ్ అవటానికి అయితే, దాని ద్వారా వచ్చే జబ్బులు రాకుండా తగ్గటానికి అయితే, దాని ద్వారా తొందరగా మనిషికి కావలసిన ఎనర్జీ రావటం అన్నది ఇంకొక మేజర్ మైల్ స్టోన్ కింద చెప్పుకుంటే, దాని ద్వారా అతనికి చాలా సమయం దొరికినట్టుగా వేరే సోషల్ ఇంటరాక్షన్స్ కి కానీ వాటికి దొరికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మీట్ కన్జంప్షన్ ఒక మైల్ స్టోన్, ఫైర్ మైల్ స్టోన్. అలాగే తర్వాత వచ్చిన అంటే ఈ ఈ ఈ సమయంలో అతను వేరే కళల మీద వేరే వాటి మీద సమయం వెచ్చించే అవకాశం రావటం వల్ల అతను ఇంటరాక్ట్ అవ్వటానికి వేరే మనుషులతో అన్నది అవసరం రావటం. అలాగే దాన్ని మనం ఈ ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజెస్ అనుకోవచ్చు. అంటే ఒక భాష అంటే నీడ్ నాట్ బి ఇన్ రిటెన్ ఫామ్, ఒక మనిషి ఇంకొక మనిషికి తనకి అవసరమైన కావలసిన లేదంటే ఉపయోగపడే అందరికీ ఉపయోగపడే నాలెడ్జ్ని షేర్ చేయటానికి కమ్యూనికేట్ చేయటం అన్నది ఇంకొక మైల్ స్టోన్. అలాగే తర్వాత వస్తే మనకి లాస్ట్ 2 వీక్స్గా చెప్పుకున్నట్టుగా అగ్రికల్చర్ అన్నది అంటే మొక్కలని జంతువులని కూడా తనకి తన అవసరాలకి తగ్గట్టుగా మలుచుకుని డొమెస్టికేట్ చేసుకుని వాడుకుని కంట్రోల్ చేసుకోవటం అన్నది చాలా పెద్ద మైల్ స్టోన్ కింద మనకి చెప్పుకోవచ్చు. అంటే చాలా మేజర్ మైల్ స్టోన్ కింద కూడా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా రాని చేంజెస్ అనేది జస్ట్ కొన్ని వందల వేల సంవత్సరాలు లేదంటే వందల లేదా వేల సంవత్సరాల్లోనే రావటం అన్నది మనము ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ గా చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఆఖరిది నన్ను అడిగితే ఒక వీల్ అన్నది అంటే దాదాపు 3500 BCలో అంటే ఎప్పటికీ 5,000 సంవత్సరాల క్రితం 5,500 క్రితం మొట్టమొదటిగా ఉపయోగించి ఉండవచ్చు అన్నట్టుగా అనుకుంటున్న వీల్ అన్నది అంటే చక్రం అన్నది కూడా ఒక మేజర్ మైల్ స్టోన్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మీరు చూసుకుంటే గనక ఇప్పుడు మనము వీల్ అన్నది లేకుండా సివిలైజేషన్ అసలు ఏది లేదు. ఏది తయారు చేయడానికైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికైనా మోటార్ అన్నది ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ లో చూసుకున్నా సరే మీకు బేసిక్ మీకు ఇప్పుడు ఉన్న మీరు చూస్తున్న మీ ల్యాప్టాప్ లో ఉన్న ఫ్యాన్ దగ్గర నుంచి మన హార్డ్ డిస్క్ లో ఉన్న దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఎ వీల్. వీళ్ళలాగే కాదు, వీళ్ళలాగా కనపడకపోయినా ఆ వస్తువుని తయారు చేయడానికి ఉపయోగించే యంత్రానికి మళ్ళీ వీల్స్ ఉంటాయి. సో ఒక వీల్ అనేది లేకుండా అసలు ఏ రకమైన ప్రగతి లేదు. అందుకని సో ఈ 7, 8 విషయాలు ఇప్పుడు చెప్పినవి అన్నది మేజర్ మైల్ స్టోన్స్ గా మనం చెప్పుకోవచ్చు. అవును, మనం లేత్ మిషన్ అంటాం చూసారా, లేత్ మిషన్ అంటారు అదొకటి. తర్వాత ఏమో మనకి కమ్మరి పన్ను హీట్ చూసారా, అగ్ని అంటే మనకి కుండలు తయారు చేసిన కుండలు తయారు చేసిన దగ్గర నుంచి. సో ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఈజ్ ఆఫ్ వర్క్. ఎందుకంటే ఆ కాంటాక్ట్ కనుక తీసుకుంటే మీరు ఏదన్నా ఒక వస్తువుని కనుక లాగాలి అంటే ఆ ఫ్రిక్షన్ అనేది మెయిన్ ఎనిమీ అనమాట ఫిజిక్స్ లోని. సో సర్ఫేస్ టు సర్ఫేస్ కాంటాక్ట్, దాన్ని లిఫ్ట్ చేయగలిగినప్పుడు ఆ వీల్ కొన్న కాంటాక్ట్ అనేది మనకి మేక్స్ ఫ్రిక్షన్ లెస్ ఆల్మోస్ట్. సో అందుకనే బేరింగ్స్ కానీ వీల్స్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ మెకానికల్ అడ్వాంటేజ్. సో వీల్ అనేది ఒక రెవల్యూషనరీ మైల్ స్టోన్. ఇంకొక ప్రశ్న అంటే తర్వాత నేను కొన్ని ప్రశ్నలు మళ్ళీ అడుగుతాను నేను, అంటే మనకి టైం సరిపోదని ముఖ్యమైన ప్రశ్నలు ముందు అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు హ్యూమన్స్ అనేవి అంటే హ్యూమన్స్ అంటే మానవుల్ని అంటే ఎవరన్నా డిజైన్ చేశారా అంటే ఆర్ హ్యూమన్స్ డిజైన్డ్ అసలు, లేకపోతే అసలు అసలు ఎవల్యూషన్ అనేది అసలు ఏదైనా ఒక డైరెక్షన్ ఉందా అంటే ముందుకి దీన్ని డిజైన్ చేసి ఒక ప్రోగ్రామబుల్గా ఎవరన్నా చేశారా? మనము యాక్చువల్గా ఈ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అని త్వరలో రాబోతుందండి, అందులో క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. బట్ అట్ హై లెవెల్ చెప్పాలంటే తొందరగా ఆన్సర్ దీనికి ఎవల్యూషన్ అన్నది పరిణామ క్రమం అన్నది ఒక డైరెక్షన్ కానీ డిజైన్ కానీ ఉండకుండా వెళ్తుంది అని మనకు తెలుస్తుంది. చూస్తే గనక మనకి ఎప్పుడు పరిణామ క్రమంలో ఈ స్మాల్ బట్ ర్యాండమ్ మ్యూటేషన్స్ ఏదైతే వస్తాయో అంటే ఒక పేరెంట్ నుంచి అతని చైల్డ్ కి ఏ జీవికైనా వచ్చే ఈ ఈ ఈ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ లో ఆ ట్రాన్స్ఫర్ అనేది ఫుల్ ప్రూఫ్ కాదు, అంటే చిన్న చిన్న ఎర్రర్స్ జరగవచ్చు అన్నది. ఆ ఎర్రర్ కెన్ బి అంటే ఆ ఎర్రర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పక్షి ఉందంటే దాని ముక్కు ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వటము లేదంటే వీక్గా అవ్వటము. సో వీక్గా అయ్యింది ఏమవుతుందంటే అది ఆహారాన్ని సంపాదించుకోలేకపోవటం వల్ల చనిపోవటం, స్ట్రాంగ్గా అయింది ఆహారం సంపాదించుకుని ఎక్కువ జత కట్టే అవకాశం రావటం, ఎక్కువ పిల్లలు కలగటం, మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవ్వటం. సో ఇది చూసినప్పుడు ఈ మ్యూటేషన్స్ అన్నవి కూడా ఎప్పుడు డైరెక్ట్ చేయటము డిజైన్ చేయటం ఉండదు, అది ర్యాండమ్గా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అది పెద్ద స్టడీ యాక్చువల్గా మనం నెక్స్ట్ సిరీస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ ర్యాండమ్ మ్యూటేషన్స్ వచ్చినవి వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్కి ఎన్విరాన్మెంట్కి ఫేవరబుల్గా ఉన్నవి ఆ జాతులు ముందుకు వెళ్ళినవి, లేనివి అంతరించిపోయినాయి. సో ఒకవేళ డిజైనే అనుకుంటే గనక మనకి అపెండిక్స్ అంటారు 24 గంటలు నొప్పి ఏదో అంటారు, సో వెర్మిఫామ్ అపెండిక్స్ అని. సో దానికి సంబంధించి అంటే వెస్టీజియల్ ఆర్గాన్స్గా అనుకుంటాను. అలాగే నిక్టిటేటింగ్ మెమరీన్ అని అంటే చేపలు కొన్ని లిజర్ సరీస్ రూపాలకి కంటిలో ఈ 2 రెప్పలు కాకుండా ఇంకొక రెప్పలాగా ఉంటుంది, పక్క నుంచి వచ్చి క్లియర్ చేస్తూ ఉంటున్నట్టుగా ఉంటుంది దాన్ని. సో ఇలాంటివన్నీ మానవులకి కూడా వాటి రిమైన్స్ ఉన్నాయి మనకి కంటి కొలుకుల్లో మనం చూస్తే కనుక, అవి మనకి ఉపయోగం లేదు ఇప్పుడు యాక్చువల్గా. సో కొన్ని అలాగే కొన్ని నర్వ్స్ కూడా ఉన్నాయండి, అది మనకి షార్ట్ కట్ కాకుండా గొంతు నుంచి కిందకి వచ్చి మళ్ళీ పైకి తిరిగి వెళ్ళటం అన్నది అంటే పరిణామ క్రమంలో అది డైరెక్షన్ లెస్ గా వెళ్తుంది కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గటం అన్నది ఉండదు. ఒక్కొక్కసారి ఈ వెస్టిజియల్ పార్ట్స్ అన్ని అలాగే ఉంటుంది మనం చూడొచ్చు అనమాట. సో ఆన్సర్ చెప్పాలంటే ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమానికి డిజైన్ కానీ డైరెక్షన్ కానీ లేదు. ఓకేనండి, అంటే ఏంటంటే there is no purpose of human lives అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదో ఒక పైనుంచి సృష్టింపబడ్డామని లేకపోతే ఏంటంటే ఒక పర్పస్ ఉందని, నిన్ను నువ్వు తెలుసుకో, నీ గమ్యం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకో అన్నది. సో ఇట్స్ లైక్ అంటే జీవం పుడుతుంది చనిపోతుంది అంతే, ఇట్ ఇస్ జస్ట్ ఒక ఫిజికల్ ప్రాసెస్ అన్నమాట. పర్పస్ అన్నది ఎవరికి వాళ్ళు ఉన్న వెతుక్కోవాలి, అంటే కాలమాన పరిస్థితులు, వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్, వాళ్ళకున్న బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ అవన్నీ యూజ్ చేసుకుని ఎవరికి వాళ్ళు ఆనందంగా ఉండగలిగేలాగా చూసుకోవటమే. ఫిలాసఫికల్ క్వశ్చన్ వేరు, ఫిలాసాఫికల్ గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నది వేరు. కానీ ఒక ఫిజిక్స్ అంటే ఒక భూమి ఆవిర్భవించింది లేదా విశ్వం ఆవిర్భవించింది ఆ లెక్కల్లోని ఏదైనా ఒక జీవం పుట్టింది అంటే దానికి ఏదైనా ఒక పర్పస్ ఉందా అంటే ఎవరన్నా సృష్టించారా అన్న దానికి అయితే మట్టుకి ఆన్సర్ ఇస్ నో. ఓకే, నెక్స్ట్ ఏంటంటేనండి అసలు మనకి ఈ ప్రాసెస్ ఎవల్యూషన్ అనే ప్రాసెస్ ని మనం చూడొచ్చా, మనకి కంటికి కనిపిస్తూ ఉంటుందా, అసలు దానికి ప్రూఫ్ ఏంటి? అవునండి, యాక్చువల్గా ఇది ఆన్సర్ 2 రకాలుగా కూడా చెప్పొచ్చు. అంటే మనకి నెక్స్ట్ అడిగేది ఏంటంటే మరి ప్రాసెస్ మనకి ఎందుకు కనపడదు అంటారు, అంటే ఇప్పుడు ఎందుకు జరగట్లేదు లేదంటే ఒక జీవి నుంచి ఇంకొక జీవేనా అంటే ఇప్పుడు మనం చెప్పింది మనతో చూస్తే గనక ఇది స్మాల్ చేంజెస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కనీసం న్యాచురల్ సెలెక్షన్ ప్రకారం జరగాలనుకుంటే గనక అది చాలా సమయం పడుతుందండి. కాకపోతే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి పెప్పర్ మోత్ ఎవల్యూషన్ అని ఏదంటామో అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు యూకేలో కొన్ని చోట్ల ఈ ఈ పొల్యూషన్ లెవెల్స్ పెరగటం వల్ల ఒక చెట్లన్నీ కూడా వాటి కలర్ ని ఈ బ్రౌనిష్ గ్రే కలర్ నుంచి చాలా డార్క్ కలర్ గా మారే ప్రాసెస్ లో అక్కడ ఉండే మాత్స్ ఈ బటర్ఫ్లైస్ లాగా ఉంటాయి మాత్స్ అంటారు వాటిని అవి వాటిలో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల వచ్చిన కలర్ చేంజెస్ లో ఆ పరిసరాలకి అనుగుణంగా ఉన్నవే కొన్ని తరాల తర్వాత ఉండటం మిగతా అంతరించిపోవడం జరిగింది. అది ఎందుకని స్టడీ చేస్తే గనక ఆ పరిసరాలకు తగ్గట్టుగా లేని వాటికి సంబంధించిన ప్రెడిటర్స్ అంటే వాటిని ఆహారంగా తీసుకునేవి ఈజీగా పిక్ చేసుకోవటానికి అలాగే వీటికి కూడా ఆహారం దొరకటానికి కెమోఫ్లాజ్ అవకాశం లేకపోవటం అంటే పరిసరాల్లో కలిసిపోయి ఉండే అవకాశం లేకపోవటం వల్ల అవి అంతరించిపోవటం మళ్ళీ కొన్నాళ్ళలో అన్ని కూడా డార్క్ మోత్స్ మిగలటం అన్నది చూస్తారు. తర్వాత మళ్ళీ అవి ప్రాసెస్ మళ్ళీ అంటే రివర్స్ అయినప్పుడు అంటే ఆ కంపెనీలు అవి మూతబడినప్పుడు ఆ పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఆ చెట్లన్నీ మళ్ళీ డార్క్ ఈ బెరడ్ అనేది డార్క్నెస్ నుంచి మళ్ళీ నార్మల్ గా వచ్చే ప్రాసెస్ లో మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కొన్ని జనరేషన్స్ తర్వాత ఈ పేపర్ మాత్స్ అన్ని మళ్ళీ మంచి గ్రే కలర్ లోకి వచ్చేసినట్టు అంటే పరిసరాలకి అనుగుణంగా బ్రతకగలిగే మనగలిగే చేంజెస్ వచ్చినవి మాత్రం న్యాచురల్ గా న్యాచురల్ సెలక్షన్ లో ముందుకు వెళ్తాయి లేనివి అంతరించిపోతాయి. సో ఇది మనము డైరెక్ట్ ఎవల్యూషనరీ ఎవిడెన్స్ కింద మనం చూడొచ్చు. అలాగే కుక్కల గురించి చెప్పుకున్నాము అంటే అలాగే ఇప్పుడు మనకి వైరస్లు ఇప్పుడు వచ్చే వైరస్లు కూడా మ్యూటేట్ అవ్వటం అన్నది అలాగే కొన్ని ఈ ట్యూబర్క్యులోసిస్ ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోస్ మెనింజైటిస్ అంటారు వాటికి ఒక సరైన ఒక మందు అంటూ ఉండదు ఎందుకంటే ఒక మందు వేసేటప్పటికి ఆ మైక్రోబ్స్ ఆ ప్యాథోజన్స్ లేదంటే ఆ మైక్రోబ్స్ ఏమవుతాయంటే వాటిలో వచ్చే ఎవల్యూషనరీ ఈ మ్యూటేషనల్ చేంజెస్ వల్ల ఆ మందుకి సరిపడ అంటే ఆ మందు ఏమాత్రం పని చేయకుండా కొత్తగా వాటి బిహేవియర్ మారిపోతుంది అనమాట. సో ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని జీవుల్లోనూ మన హ్యూమన్ లైఫ్ టైంలో మనకు ఉండే ఒక 100 ఏళ్లలో మనం లేదా మనకు ఉండే నాలెడ్జ్ అంతా చూసుకున్నా ఒక 1000-2000 సంవత్సరాలుగా మనం వీటిని స్టడీ చేస్తున్నాం అనుకున్నా కానీ ఈ సమయం అన్నది చాలా తక్కువ. సో ఈ ప్రాసెస్ అన్నది చాలా కొన్ని మిలియన్లు లేదా లక్షల సంవత్సరాల్లో జరుగుతుంది. సో అంతకాలము మనం ఎవరైనా మనగలిగితే డైరెక్ట్ గా వాళ్ళు అబ్జర్వ్ చేయగలరు లేదంటే లేదంటారు. ఓకే అండి, అది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇప్పుడు రైతులు వాళ్ళు ఉపయోగించే పురుగుల మందును కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురుగులు అనేవి కూడా మనం ఈ కెమికల్స్ ఈ ఫెర్టిలైజర్కి సంబంధించినవి లేకపోతే కొన్ని ఈ పెస్టిసైడ్స్ అంటాం కదా అవి కొట్టినప్పుడు అవి అంతకంతకు పెరుగుతూ వెళ్తాయి అనమాట. అంటే ఎక్కువ గాఢతని ఉపయోగించవలసి వస్తుంది అనమాట. సో అదొకటి మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ అంటే అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా హ్యూమన్స్ డిజైన్ చేయలేదని, అప్పుడు జెనిసిస్ అనేది రాంగ్. అంటే మనం చూసుకుంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ అర్త్ అని ఉంటుంది అనమాట. అంటే జెనసిస్ బైబిల్లో కనుక ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వాక్యం కనుక మీరు తీసుకుని ఉంటే మన తెలుగులో కనుక దాన్ని ఆది కాండము అంటారు. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అంటుంది. మరి అలాంటప్పుడు జెనసిస్ అనేది రాంగ్. మరి భూమిని సృష్టించడము మనుషులను సృష్టించడము ఆ సీక్వెన్స్ లో సూర్యుని క్రియేట్ చేయడము మానవుల్ని సృష్టించడము ఆ సీక్వెన్స్ అంతా జెనసిస్ లో ఉంది కదా. సో అది ఎంతవరకు ఈ మన ఎవల్యూషన్ థియరీతో కంపేర్ చేసి చెప్పవచ్చు? సో ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అసలు యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ అసలు కంపేరబులే కాదు. అండ్ మనం ఇప్పుడు మనకి వై ఐఎమ్ ఎన్ ఎథిస్ట్ అని భగత్ సింగ్ అతని సెల్ మేట్ తోటి అతనికి తర్వాత లెటర్ రాస్తాడు ఒక్క రోజు ముందు అతనికి శిక్ష పడటానికి ఒక్క రోజు ముందు ఐ థింక్ October 5th or 6th 1929-30 అతను కూడా మనం యాక్చువల్ గా డార్విన్ కోట్ చేయటం మనం చూడొచ్చు. అంటే 100 సంవత్సరాల క్రితమే పుస్తకాలు మంచిగా చదవగలిగి జ్ఞానం ఎక్కడున్నా దాన్ని ఆపాదించుకుని దాని నుంచి ఏం చేయాలి మానవాళికి పురోగతికి అభివృద్ధికి అని ఆలోచించగలిగిన మనుషులు ఉన్నప్పుడే ఆ క్వశ్చన్ ని తీసి పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా అది పట్టుకుని వేలాడటం అన్నది మనం మూర్ఖత్వం అండ్ అజ్ఞానం అవుతుంది. అంటే క్రియేషనిజం అంటారు దీన్ని, క్రియేషనిస్ట్ మిత్స్ అనమాట అండి ఇవన్నీ. క్రియేషనిజం అంటే ఎవరో ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ క్రియేట్ చేసి పెట్టాడు అన్న దాన్ని పట్టుకుని అక్కడే ఇంకా వేరే క్వశ్చన్ అది సమాధానం అదే ప్రశ్న అదే దాన్ని మించిన ఇప్పుడు మనం దాదాపు 100 గంటలు రీసెర్చ్ చేసి ఒక 10 ఎపిసోడ్లో చెప్పుకున్న డిస్కషన్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ అన్నిటికి ఎంత స్ట్రాంగ్ బేస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే కానీ మనం చెప్పలేము. ఏదైనా సరే అది కరెక్ట్ అయినా రైట్ అయినా రాంగ్ అయినా కూడా. కానీ ఒక మాట చెప్పి ఒక పుస్తకంలో ఎవరో రాశారని చెప్పి దాన్నే పట్టుకుని దాన్నే నిజం అనుకుని ముందుకెళ్ళటం అన్నది ఏ రకంగా మానవాళికి ఎక్కడ ఎప్పుడైనా ప్రయోజనకరంగా ఉందా అన్నది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది. ఇంకో విషయం చెప్పాలంటే మీరు జెనసిస్ అన్నారు కాబట్టి, జెనసిస్ లో అంటే ఇప్పుడు 4వ రోజు సూర్యుని క్రియేట్ చేశాడు అంటారు. అంటే సూర్యుడిని 4వ రోజు క్రియేట్ చేయటం అంటే అంతకు ముందు వచ్చిన 3 రోజులు ఎలాగైనాయి సూర్యుడు లేకుండా. సో అలాంటి ప్రశ్న వేసుకోవాలన్నమాట. యా రైట్ కరెక్ట్. అంటే దీని మీద చాలా చేయొచ్చు అనుకోండి, కానీ మన మెయిన్ గోల్ రిలీజియన్ ని మనం పక్కన పెట్టడం కాదు. ఎందుకంటే ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ ఏమంటారు కాకమ్మ కథలు అంటారు కదా, ప్రతి రిలీజియన్ లో కూడా ఈ కట్టు కథలు, పిట్ట కథలు, కాకమ్మ కథలు, ఈ సృష్టి ఎలాగా జరిగింది అన్నప్పుడు ఆకాశంలో చూసి మనకు ఉన్న నక్షత్రాలను బట్టి చెప్పమంటే ఈరోజు 1వ తరగతి కుర్రాడు, 2వ తరగతి కుర్రాడు కూడా స్టూడెంట్ కూడా తనకి తెలిసిన ఒక స్టోరీ చెప్తాడు అనమాట. సో ఇట్ కెనాట్ బి ట్రూ. సో నెక్స్ట్ అయితే మనకు చాలా ప్రశ్నలు ఉండిపోయినాయండి, కానీ మనం తర్వాత ఒక ఎపిసోడ్ అన్నా చేయాలి, ఇంకోసారి ఎప్పుడైనా కవర్ చేయాలి. మనం ఇప్పుడు సైన్ ఆఫ్ చేయాలి ఎందుకంటే మనకి నెక్స్ట్ న్యూస్ ఎపిసోడ్ ఉంది. సో మనం ఇక్కడితో ఈ షో ఆపేద్దామండి, ఎండ్ చేద్దాం ఇక్కడితోని. చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ మన తర్వాత సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు కవర్ చేద్దాం అవి. సో థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, ఈ మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినందుకు. అండ్ సక్సెస్ఫుల్ గా ఒక లాంగ్ సైన్స్ అవర్ ఎపిసోడ్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, గుడ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ us as well చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ రీసెర్చ్ చేసిన దానికి, ఆ మెటీరియల్ కి అన్నిటికీను. థ్యాంక్స్ ఫర్ కవరింగ్ ఆల్ ద క్వశ్చన్స్. మనం ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు మిగతా ప్రశ్నలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. బాయ్. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాయ్.